CMR షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. గాజు పగలే కొద్దీ పదునే కొద్దీ ఇదే పవన్ కళ్యాణ్ అన్న డైలాగ్. అదేదో రాజకీయ మీటింగ్ లో కాదు, పవన్ కొత్త సినిమా టీజర్ లో డైలాగ్ ఇదే. టెంపర్ వంశీ అనే ఆర్టిస్ట్ పవన్ ముందు ఇది నీ రేంజ్ అంటూ టీ గ్లాస్ చూపించి కింద పడేస్తాడు. దీనికి దీటుగా జవాబిస్తాడు పవన్ కళ్యాణ్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తు పెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి రికార్డ్ వ్యూస్ అయితే క్రియేట్ చేస్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఎన్నికల కమిషన్ దృష్టి పడింది. హరిశంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ అయింది. అందులోని పవన్ చెప్పిన డైలాగ్లు తన రాజకీయ పార్టీకి సంబంధించి ప్రచారంగా ఉన్నాయని కొందరు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, టీడీపీ బీజేపీ పొద్దుతో జనసేన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్, అయితే తమ పార్టీ గుర్తు గాజు గ్లాస్ తో డైలాగులు రావడంతో జనసేన పార్టీ ప్రచారంగా ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ వెళ్లింది. అయితే దీనిపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ స్పందించారు. ఆ సినిమా టీజర్ తాను చూడలేదని అన్నారు. ఒకవేళ అందులో డైలాగులు రాజకీయ ప్రచారానికి సంబంధించినట్లుగా ఉంటే ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందేనని చెప్పారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉంటాయని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.